హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు హెల్తీగా అండ్ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఏంటి 500 డేస్ అని చెప్పి. సో ఈ 500 డేస్ ఏంటి అని చెప్తే కొంచెం సిల్లీగా ఉంటుండొచ్చు, చెప్తే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుండొచ్చు, బట్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అదేంటి అంటే, నార్మల్గా మనము మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 మంత్ కానీ, లేకుంటే ఇంకా ఫస్ట్ ఇయర్ అయితే 1 మంత్ వైజ్గా, అయిన తర్వాత కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇయర్స్ వైజ్గా 1 ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. బట్ ఇప్పుడు ఈ 500 స్పెషల్ ఏంటి అంటే, మా మ్యారేజ్ అయిపోయి 500 డేస్ అయిపోయింది. సో ఇది 500th డే అన్నమాట. సో మేము కొంచెం ఇంకా ఇది గుర్తుపెట్టుకొని మరీ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. యాక్చువల్గా ఈ క్రెడిట్ అయితే అస్సలు నాకు కాదు, ఎందుకంటే నార్మల్గా చాలామందికి గుర్తుండదు 500 డేస్ కానీ, 300 అని, ఇట్లా 1000 డేస్ అని ఎవరు గుర్తుపెట్టుకోరు. బట్ ఏంటంటే, నేనైతే డేట్స్ కానీ లేకుంటే నా అకేషన్ డేట్స్ అట్లా హార్డ్లీ ఒక 5-6 మెంబర్స్ బర్త్డేస్ అట్లా గుర్తుంటే, నా బెస్టీస్ కానీ నా ఫ్యామిలీ వాళ్ళే కానీ. కానీ అందరూ అయితే నేను అసలు బ్రెయిన్లో అస్సలు పెట్టుకోను, అవి గుర్తుండవు కూడా నాకు. బట్ మా హస్బెండ్ అట్లా కాదు, తనకు అన్ని అకేషన్స్ కానీ బర్త్డేస్ కానీ చాలా బాగా గుర్తుంటాయి. సో తను గుర్తుపెట్టుకొని ఈ 500 డేస్ అనేది చెప్పి నాకు చెప్తే, ఓ ఈరోజు 500 డేస్ అని చెప్పి అనుకున్నాము. సో ఈ క్రెడిట్ అయితే అంతా తనకే వెళ్తుంది. అండ్ సో ఇంకా ఏం చేద్దామంటే, ఇంకా ఈ రోజైతే జస్ట్ ఒక ఎలాగో గుర్తుపెట్టుకున్నాం కదా అని చెప్పి చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. అండ్ తనకైతే ఇట్లా డేట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంట్రెస్ట్ కాబట్టి, అండ్ ఇంకా ఒకవేళ గుర్తుండకపోయినా కూడా ఏంటంటే యాప్స్ మెయింటైన్ చేసైనా మరి గుర్తుపెట్టుకుంటాడు. సో నార్మల్గా ఇప్పుడు డేస్కి మంత్స్కి కౌంట్ చేయడానికి చాలా యాప్స్ వచ్చినాయి కదా, సో అలా అనమాట. సో ఇంకా ఏంటంటే, ఈరోజు స్పెషల్గా అయితే తను కేక్ ప్రిపేర్ చేస్తా అన్నారు. అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అని చెప్పి కేక్ ప్రిపేర్ చేస్తా అన్నారు. కాకపోతే మా ఇంట్లో అసలు అంటే అసలు చాలా డేస్ అయిపోయింది, తన బర్త్డే ఏప్రిల్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఏం అకేషన్స్ కూడా చేసుకోలేదు, కేక్స్ చేసుకోలేదు. అండ్ ఈ లాక్డౌన్ కాబట్టి దీంట్లోనే మా ఫస్ట్ యానివర్సరీ అండ్ తన బర్త్డే కూడా అన్నీ అయిపోయినాయి దీంట్లోనే. ఇంకా సరే మరి ఎలా అనుకుంటే, ఏం లేకుండా అంటే బేకింగ్ ఐటమ్స్ లేకుండా కేక్ చేస్తా అన్నాడు, బట్ అవి కూడా లేవు. సో దానికోసం ఏంటంటే, ఇంకా మాకు సరే ఎలాగో చేస్తా అన్నాడు కదా అని చెప్పి తన అంటే తను ఓన్గా ఎప్పుడు నేను ఎప్పుడు చేసినా తను హెల్ప్ చేయడం కానీ, లేకుంటే ఎప్పుడన్నా తను చేస్తుంటే నేను మొత్తం ఇద్దరం ఆఫ్ ఆఫ్ చేయడం కానీ అట్లా చేసినాము. బట్ ఈసారి తను ఓన్గా చేస్తా అని చెప్పిండ్రు. ఓకే సరే చేయని అని చెప్పి అనుకున్నాము. సో దానికోసం కొన్ని కేక్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అండ్ మాకు గ్రోసరీ కూడా కావాలి. సో మాకైతే వాల్మార్ట్ అయితే 5 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంది ఇక్కడ నుంచి. సో అక్కడికి వెళ్ళి ఇంకా గ్రోసరీస్ అండ్ కేక్ కావాల్సినవి తెచ్చుకుంటాము. అండ్ తను అన్నాడు కదా బేక్ చేయకుండా కేక్ చేస్తా అని చెప్పి, సో అది కూడా ఎలా చేస్తాడో చూద్దాం. నేనైతే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా లాక్డౌన్ లేకుంటే ఏదైనా అకేషన్ వచ్చిందంటే బయటకు వెళ్ళడమో, రెస్టారెంట్కి లేకుంటే ఏదైనా ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయడమో, ఏదో ఒకటి చిన్నగా బయట సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు ఇంకా తప్పదు కాబట్టి అన్నీ ఇంట్లోనే, అలానే మా యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ కూడా ఇంట్లోనే అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా వాల్మార్ట్కి వెళ్ళిపోయి అండ్ మా గ్రాసరీస్ కూడా తెచ్చుకుంటాం. జనరల్గా మేము గ్రాసరీ అంటే మన ఇండియన్ వెజిటేబుల్స్ అంటే మన ఇండియన్ గ్రాసరీలోనే తెచ్చుకుంటాము, బట్ కామన్ వెజిటేబుల్స్ అట్లాంటి ఫ్రూట్స్ అట్లాంటివి మాత్రం వాల్మార్ట్లో అట్లా తెచ్చుకుంటాము. సో ఫాస్ట్గా మేము వెళ్ళేసి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మీట్ అయిదాం.
సో ఫైనల్గా గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది అండ్ తనకు కావాల్సిన బేకరీ ఐటమ్స్ కాదు బేకింగ్ ఐటమ్స్ కేక్ కావాల్సిన అయితే తీసుకున్నాడు. సో ఇప్పుడు ఇంకా నేనైతే లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి మటన్ బిర్యానీ చేస్తున్నా. ఇట్స్ ఆల్మోస్ట్ లేట్ కాబట్టి ఇంకా నేను ఇన్స్టెంట్ పాట్లో కుక్ చేస్తాను. అండ్ ఇదైతే నేను ఆల్రెడీ మటన్ అయితే మేనేజ్ చేసుకొని పెట్టుకున్నా, క్లిప్స్ కూడా ఏం తీయలేదు, బట్ చెప్తా మీకు ఏమేమి వేసిన అని చెప్పేది. సో ఈ మటన్లో నార్మల్గా కొంచెం సాల్ట్, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి నేను నైట్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా కుక్ చేస్తానని చూపిస్తాను. సో ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా మనం కొంచెం కుక్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టెంట్ పాట్ అయితేనే బెటర్. సో దానికోసం నేను ఇప్పుడైతే ఇది కుక్ చేయడానికి ఇన్స్టెంట్ పాట్ యూజ్ చేసిన తర్వాత దమ్ చేసుకుంటా ఇప్పుడు ఈ బిర్యానీని. అండ్ నేను ఇన్స్టెంట్ పాట్ గురించి అయితే మన ఛానల్లో చాలా రెసిపీస్ చేసిన అండ్ దాని గురించి ఓన్లీ స్పెషల్గా ఇన్స్టెంట్ పాట్ గురించి ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే ఈ రెసిపీ చూసేద్దాం. బిర్యానీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేనే అప్పుడప్పుడు ఒకలాగా చేస్తూ ఉంటా. సో ఇంకా అందులో చికెన్ బిర్యానీ ఒకలాగా, దమ్ బిర్యానీ ఒకలాగా, మటన్ బిర్యానీ ఒకలాగా. సో ఈసారి అయితే నేను ఫాస్ట్ కావడానికి ఇలా చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే నా మెయిన్ మోటో బిర్యానీ చూపించడం కాదు, సో మా ఆయన చేసే కేక్ కాబట్టి దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను మీకు బిర్యానీని. ఫస్ట్ ఇన్స్టెంట్ పాట్లో నేను ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాజీరా వేసి ఇంకా అన్ని బిర్యానీ స్పైసెస్ వేస్తున్నా అన్ని కొన్ని. దాని తర్వాత దాంట్లోనే గ్రీన్ చిల్లీ, ఆనియన్ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఇన్స్టెంట్ పాట్లో ఎప్పుడు తొందరగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయొద్దు, మాడిపోతూ ఉంటుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్న మటన్ని దాంట్లో వేసుకున్నాను. మ్యారినేట్ చేసేటప్పుడు నేను దాంట్లో కొంచెమే అన్ని స్పైసెస్ వేసినా కాబట్టి మళ్ళీ దాంట్లో కొంచెం కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకుంటున్నాను. సో ఇన్స్టెంట్ పాట్ ఒకసారి మూత పెట్టేస్తే మళ్ళీ తీయం కాబట్టి ఉడికే వరకు ఇంకా అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి. నేను అక్కడ అన్ని కొన్ని బిర్యానీ స్పైసెస్ దాంట్లో వేసిన కదా మటన్లో, అండ్ ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని లిటిల్ లిటిల్ అంటే ఒక 1-2 అట్లా రైస్లో కూడా వేస్తున్నా, కొంచెం ఆయిల్ వేసి వాటర్లో అండ్ దెన్ ఈ బిర్యానీ స్పైసెస్ వేస్తున్నా. రైస్ ఒక 70% ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా నేను మటన్ కూడా ఓపెన్ చేస్తున్నా. సో అది కూడా ఉడికిపోతుంది, మనము ప్రెషర్లో 15 minutes పెట్టేస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. దాని తర్వాత నేను ఇంకా వేరే ఒక పెద్ద బాండి తీసుకొని దానికి కొంచెం కింద ఆయిల్ అంటే ఘీ వేసుకున్నాను, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండడానికి. ఇంకా దాని తర్వాత ఇంకా బిర్యానీ ప్రాసెస్లోనే మనకి లేయర్స్గా మటన్ అండ్ రైస్ వేసి దానిపైన ఘీ అండ్ కొత్తిమీర, పుదీనా, ఇంకా దానిపైన ఫ్రైడ్ రైస్ నేను చేసుకున్నాను. మీకు మధ్య మధ్యలో ఆలు కనిపిస్తుంది కదా, ఆలు ఏంటంటే ఇది ఒక చిన్న టిప్, నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది. అదేంటంటే ఎప్పుడైనా మనకు కొంచెం స్పైసీ ఎక్కువైనా లేకుంటే సాల్ట్ ఎక్కువైనా ఆలు వేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా అది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆ స్పైసీనెస్ కానీ లేకుంటే సాల్ట్ ఎక్కువ ఉన్నా తగ్గిపోతుంది. ఆలు పీసెస్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ పీసెస్ కూడా మనకి కరెక్ట్గా ఆ మటన్ కానీ చికెన్ కానీ ఆ ఫ్లేవర్ వచ్చేస్తాయి ఆలు. మనైతే లంచ్ అయిపోయింది, ఇంకా కాసేపు కూర్చొని ఇప్పుడు కేక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సెట్ అయిపోయినాయా కేక్ అన్ని? రావచ్చా? ఎందుకు ఏం పెట్టా ఏళ్ళు కాళ్ళు ఏం పెట్టాను, వచ్చి జస్ట్ చూస్తా ఎట్లా చేస్తావు చూపిస్తా. సరేనా? సెట్ అయినాయా? ఓకే, కమింగ్. ఆల్ సెట్? Yes, bhai. ఏం చేస్తున్నావు ఫస్ట్? కేక్ అని తెలుసు, కేక్ లో ఏం చేస్తున్నావు ఫస్ట్? కేక్ లో ఫస్ట్ ఏం చేయాలంటే షుగర్ తీసుకొని వామ్ వాటర్లో 2 spoons షుగర్ వేసుకొని షుగర్ సిరప్ చేసుకోవాలి. ఎందుకు?
సో మనం చేసే కేక్ ఏంటంటే ఆల్రెడీ బేక్ చేసిన కేక్. ఓకే. ఇట్స్ లైక్ బ్రెడ్. ఓకే. సో దాంతో మనం కేక్ చేస్తున్నాం. సో కేక్ని కొంచెం లైక్ స్పాంజ్ టైప్ అండ్ స్మూత్ ఉండడానికి ఈ షుగర్ సిరప్ దాని బ్రెడ్ పైన అప్లై చేయడానికి. ఓకే. 1 కప్ విప్పింగ్ క్రీమ్. టూ టేబుల్ స్పూన్ షుగర్. ఒక వెనిలా ఎసెన్స్. ఒక వెనిలా ఎసెన్సా? అదే ఒక్క అంటే పంచి లేకూడదు. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని థిక్ క్రీమ్ లాగా చేసుకోవాలి. ఓకే. అండ్ మేము ఇక్కడ చాలా చిన్న కేక్ చేస్తున్నాం కాబట్టి 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాము. ఇన్ కేస్ కొంచెం పెద్ద కేక్ చేయాలి అనుకుంటే ఇంకొంచెం 2 కప్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటే సరిపోతుంది. ఎలా అంటే ఇంకా యాజ్ పర్ యువర్ కేక్ కేక్ సైజ్. ఫ్రాస్టింగ్ క్రీమ్ రెడీ. ఇంతం పెట్టు చాచ్చు పెట్టు ఎందుకంటే స్మూత్ ఉంటుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో బేకరీ ఐటమ్ చేస్తాను. నాకు తెలుసు నువ్వు ఎందుకు చేస్తున్నావు. నా బర్త్డే వస్తుంది కదా, ప్రాక్టీస్ చేస్తున్నావు ఇప్పుడు. అంత సీన్ లేదు. ఏం చేసినావు దీనికి? యాక్చువల్లీ ఫాయిల్ చేసా. ఓ కట్టర్కి కదా. సో కొంచెం లైక్ కింద విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ పెట్టు. బేసిక్గా కింద కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మన మమ్మ ఆల్రెడీ తెచ్చుకున్నాం కదా వాల్మార్ట్లో చాక్లెట్ బ్రెడ్స్. సో ఇట్స్ చాక్లెట్ బ్రెడ్ కేక్. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ లేయర్స్గా పెట్టుకోవాలి. ఓకే. సో యూ హావ్ టు పుట్ ద కేక్ లైక్ దిస్. రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ షుగర్ సిరప్ అయితే ఏది ఉందో సో దాన్ని కొంచెం డిప్ చేసుకొని లైట్గా బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే కొంచెం బ్రెడ్ స్మూత్గా అవుతుంది, స్మూత్ అండ్ సాఫ్ట్. ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ పెట్టుకున్నాం కదా, ఇంకో లేయర్ బ్రెడ్ పెట్టుకోవాలి. సో ఇంకో లేయర్ బ్రెడ్ పెట్టుకొని సో మళ్ళీ సేమ్ ప్రాసెస్. సో మొత్తానికి మా దగ్గర 6 బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మేము 3 లేయర్స్ చేసినాము అండ్ కొంచెం రెక్టాంగిల్గా వచ్చేలాగా. దాని తర్వాత ఫ్రాస్టింగ్ అయితే చాలా టైం తీసుకొని నీట్గా అప్లై చేశాడు. అండ్ ఇంకా మా దగ్గర కొన్ని బ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి అంటే బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి దాంతో చేసినాము. మీరు కావాల్సిన కొన్ని ఇంకొన్ని ఎక్కువ ఉంటే దాని వెనకాల ఇంకో 3 లేయర్స్ పెట్టి చేస్తే ఇంకొంచెం పెద్దగా వస్తుంది, స్క్వేర్లో చేసుకోవచ్చు, అప్పుడు కూడా బాగుంటుంది. కేక్ రెడీ ఉంది కదా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన దగ్గర డెకరేటింగ్ జెల్ ఉంది. సో ఇది లైక్ కేక్స్ మీద డెకరేట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం ఇలా టెక్స్ట్ రాసుకుందాం. రెడీ? డిసైడ్ అయినావా ఏం రాయాలనే? ఎస్. ఓకే రాయ్. సస్పెన్స్. అండ్ ఈ జెల్ అయితే మేము వాల్మార్ట్లోనే తీసుకొచ్చినాం. దీంట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఏం చేసినాం ఇప్పుడు? విప్పింగ్ క్రీమ్ చేసుకొని దానికి బ్రెడ్ స్లైసెస్ పెట్టి పైన షుగర్ అప్లై చేసి మధ్య మధ్యలో లేయర్స్ లాగా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసినాం. అంతేనా? సో సింపుల్.
యాక్చువల్గా తను అయితే ఫస్ట్ టైం బేకింగ్ ఐటెం చేసింది, అంటే ఒక కేక్. నార్మల్గా తనకి ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ చాలా బాగా చేస్తాడు, బట్ బేకింగ్ ఐటమ్స్ అయితే ఎప్పుడు చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం, బట్ బాగుంది. అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా, ఓన్లీ మనకి ఎప్పుడన్నా ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. నార్మల్గా మనం బేక్ చేసుకోకుండా ఓన్లీ బ్రెడ్ అండ్ విప్పింగ్ క్రీమ్తోనే. సో ఫ్రాస్టింగ్ కూడా మనం ఇంట్లోనే వేసుకుని అట్లా చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. సో ఇంకా మేము లేట్ చేయకుండా కేక్ కట్ చేసుకుంటాం. అండ్ కొన్ని బలూన్స్ మేము పార్టీ సిటీ నుంచి తెచ్చుకొని ఇలా వెనకాల పెట్టుకున్నాము. అండ్ హ్యాపీ అండ్ టీహెచ్ డే అనేది కదా, అదైతే మా పాత బర్త్డే బ్యానర్స్లో నుంచి అలా కట్ చేసి పెట్టుకున్నాము, ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్గా అలా దొరకదు కాబట్టి. సో అలా ప్లాన్ చేసినాము. నెక్స్ట్ కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. జనరల్గా నేను కేక్స్ ఎక్కువ తినను, ఒకవేళ తిన్నా కూడా ఏంటంటే పైన ఫ్రాస్టింగ్ అంతా క్రీమ్ తీసేసి లోపల బ్రెడ్ ఒకటే తింటాను. బట్ ఈసారి రివర్స్ ఏంటంటే క్రీమ్ ఒకటే నాకు బాగా నచ్చింది ఆ బ్రెడ్ కన్నా కూడా. సో అంటే ఇంట్లో చేసుకున్నాం కదా, ఈ ఆ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. నాకైతే ఈసారి రివర్స్లో నేనైతే కేక్ కన్నా ఎక్కువ ఫ్రాస్టింగే తిన్నాను. సో ఇది వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ కాన్సెప్ట్ అండ్ ఈ వీడియో మా హస్బెండ్ చేసిన కేక్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. అండ్ మీ వినాయక చవితికి అయితే మేము ఒక డిఫరెంట్ థీమ్ అండ్ ఇంట్రెస్టింగ్ థీమ్ ఒకటి ప్లాన్ చేసినాము, బట్ అది ఎంతవరకు వర్కౌట్ అయితే తెలియదు. ఇన్ కేస్ అయితే మాత్రము వినాయక చవితికి ముందే నేను పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో కూడా చూసేయచ్చు.